స్టార్ హీరోయిన్ సమంత నటించిన మైథలాజికల్ డ్రామా చిత్రం శాకుంతలం. హిందూ పురాణాల్లోని శాకుంతల దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. శాకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవమోహన్ కనిపించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన భరతుడి రోల్ని అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే April 14 రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ని అనుకున్నంత రీతిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం అక్కినేని నాగచైతన్య అభిమానులు కారణమంటూ కొందరు అంటూ ఉండగా మరికొందరు ఎన్టీఆర్ పేరు కూడా తీసుకువస్తున్నారు. వాస్తవానికి సమంత ఈ తరహా పౌరాణిక పాత్రలకు సెట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే శాకుంతలం చిత్రం డిజాస్టర్ కావడం వెనుక ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది దర్శకుడు గుణశేఖర్ అనేవారు లేకపోలేదు. క్రేజీ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ అవుట్పుట్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ శాకుంతలం చిత్రంలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా నాసిరకంగా ఉంది. ఇక కార్టూన్ గ్రాఫిక్స్ అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి అనే విషయానికి మనం వస్తే, శాకుంతలం చిత్రంలో భరతుడి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభిరామ్ ని అనుకున్నారని అంటున్నారు. గుణశేఖర్ ఇక ఎన్టీఆర్ ని సంప్రదించగా తన కొడుకుని అప్పుడే సినిమాల్లో పరిచయం చేసే ఉద్దేశం లేదని తారక్ తెలిపాడని, గుణశేఖర్ ఆఫర్ ని ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీంతో గుణశేఖర్ బాగా ఆలోచించి అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హాని బాల భరతుడిగా చూపించాడని డిసైడ్ అయ్యారు. అల్లు అర్హ బాగానే చేసినప్పటికీ ఎన్టీఆర్ తనయుడు చేసి ఉంటే మరోలా ఉండేదని అంటున్నారు. ఆ విధంగా శాకుంతలం చిత్రానికి ఎన్టీఆర్ కూడా షాక్ ఇచ్చినట్లు ప్రచారం కొనసాగుతుంది. శాకుంతలం ఒక్క ఫ్లాప్ తో సమంతపై విమర్శలు వస్తున్నాయి. దర్శకుడిగా గుణశేఖర్ పరిస్థితి కూడా హాయుమయంగా మారింది. ఇక మొత్తంగా ఒక్క ప్లాన్ ఎఫెక్ట్ పలువురు కెరీర్ పై పడుతుంది. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.